ఏపీ అసెంబ్లీలో నాలుగో రోజు కీలక అంశాలపై హాట్ డిస్కషన్ జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల పాటు అక్రమాలు జరిగాయంటూ పలు అంశాలను ప్రస్తావించారు సభ్యులు. దీంతో కేసీ కెనాల్ భూ అక్రమాలతో పాటు టీడీఆర్ల జారీలో అవకతవకలపై విచారణ చేస్తామని ప్రకటించింది ప్రభుత్వం. మరోవైపు జగన్ కి అసెంబ్లీకి వచ్చే దమ్ము లేక దీక్షల పేరుతో డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు హోంమంత్రి అనిత. రాష్ట్రంలో 36 రాజకీయ హత్యలు జరగాని ఢిల్లీలో జగన్ అబద్దాలు చెప్పారని మండిపడ్డారు హోంమంత్రి అనిత. హత్యకు గురైన వారి పేర్లు అడిగితే జగన్ చెప్పలేకపోయారని, అసెంబ్లీకి వచ్చి ఆ వివరాలు చెప్పే దమ్ము జగన్ కి లేదా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రశ్నించకుండా ఢిల్లీలో ధర్నాలు చేస్తే ఏం ప్రయోజనమన్నారు అనిత. రాష్ట్రంలో ఇప్పటికీ టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, అక్కడికి వెళ్ళి ధర్నా చేసావు, ఈ రోజు ఇక్కడికి ఆల్రెడీ నువ్వు అమరావతి వచ్చావన్న సంగతి ఇక్కడ మా అందరికి తెలుసు. ఏ ఈ రోజు వచ్చి అసెంబ్లీలో కూర్చొని ఆ 36 మంది వివరాలు ఇచ్చే దమ్ము లేదా నీకు ఈరోజు? ఆ 36 మంది వివరాలు మాకు ఇచ్చి దాని మీద ఎంక్వైరీ చేయించుకునే దమ్ము లేదా నీకు ఈరోజు? కూటమి వచ్చిన తర్వాత నుంచి ఈ రోజు వరకు పొలిటికల్ హత్యల్లో ఒక 4 హత్యలు జరిగితే ఆ 4 హత్యల్లో 3 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే చంపేసిన పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష. ఈ విషయాన్ని కూడా చాలా క్లియర్గా మేమందరం కూడా ప్రెస్ లో కూడా చెప్పడం జరిగింది. విత్ క్రైమ్ నెంబర్స్ నేనైతే ఇవ్వడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వాన్ని తాను దుర్మార్గపు ప్రభుత్వం అన్నందుకు జైల్లో పెట్టారని వాపోయారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు. తన నియోజకవర్గంలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్, ఎంఆర్ఓ ఆఫీస్, రైతు బజార్, ఆర్ఎండ్బి క్వార్టర్స్ ని తాకట్టు పెట్టేశారని చెప్పారు. విశాఖ పాలిటెక్నిక్ కాలేజ్ సమస్యలకు నిలయంగా మారిందని, దీనిపై మంత్రి లోకేష్ ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. దీంతో విద్యా వ్యవస్థల్లో సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించిందన్న లోకేష్ కేజీ నుంచి పీజీ వరకు విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. గత 5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. దానివల్ల అన్ని వ్యవస్థలు కూడా తప్పుదారు సెట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నేను కూడా ఆగస్ట్ నుంచి ఆల్రెడీ అధికారులు చెప్పాను, ఇప్పటికి నేను మీకు నెల టైం ఇచ్చాను, అన్ని రెడీ చేసుకోండి, సర్ప్రైజ్ విజిట్స్ ఉంటాయి, నేను వెళ్తాను, నేను అన్ని చూస్తాను, నాకు ఎలాంటి సందేహం లేదు. పాలిటెక్నిక్లు కానీ, IIIT కానీ, ఐఐటిఐలు కానీ, యూనివర్సిటీలు కూడా వెళ్తాను అధ్యక్ష. తప్పనిసరిగా దారి తప్పిన బండి సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మన ప్రభుత్వం పైన ఉంది. టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో భారీ అవినీతి జరిగిందంటూ సభ దృష్టికి తీసుకొచ్చారు పలువురు ఎమ్మెల్యేలు. దీనిపై స్పందించిన మంత్రి నారాయణ, రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకు 3,306 టీడీఆర్ బాండ్స్ ఇచ్చారని చెప్పారు. దీనిపై శాఖాపరమైన చర్యలతో పాటు ఏసీబీ విచారణకు ఆదేశించామని తెలిపారు. ఏసీబీ రిపోర్ట్ ఇంకా రావాల్సింది అన్నారు. తణుకులో ఇప్పటికే 3 అధికారులను ఈ వ్యవహారంలో సస్పెండ్ చేసినట్లుగా చెప్పారు మంత్రి నారాయణ. 2014 నుంచి 19 దాకా నేను మినిస్టర్గా ఉంటే ఆ 1:1 ఇవ్వాలి, 1:2 అనే దాని మీద చాలా డిస్కషన్ జరిగి చాలా జాగ్రత్తగా చేసాం. ఇప్పుడు ఇది 1:4 ఇచ్చుకున్నారు. 1:2 ఇవ్వాల్సి ఉంటే 1:4 ఇచ్చేసారు ఇష్టం వచ్చినట్టు. కాబట్టి దీని మీద డీటెయిల్ ఎంక్వైరీ చేస్తాం, అన్ని రకాల ఎంక్వైరీ చేస్తాం. మరొకసారి సీఎం గారితో కూడా మాట్లాడతాం, దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాను. సభ్యులకు చెప్తున్నాను, అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అయినా అందరి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అవకతవకలు బాగా జరిగినాయి, భారీగా జరిగినాయి, వాటి మీద ఖచ్చితంగా ఎటువంటి ఎంక్వైరీ అయ్యాలో ఇంకొకసారి మరోసారి సీఎం గారితో మాట్లాడి ముందుకు పోవడం జరుగుతుంది. ఇరిగేషన్ పై గత ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా తప్పుపట్టారు మంత్రి నిమ్మల రామానాయుడు. గత ప్రభుత్వ హయాంలో భారీగా నిధుల మళ్లింపు జరిగిందని ఆరోపించారు. 2014-19 మధ్య పోలవరం 70% పూర్తయితే జగన్ హయాంలో 20-30% విధ్వంసం జరిగిందని మండిపడ్డారు. గత ప్రభుత్వ తీరుతో డయాఫ్రమ్ వాల్ మళ్లీ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది అన్నారు. 14-19 5 సంవత్సరాల్లో 72% మనం పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తే ఈయన 5 సంవత్సరాల్లో 2% పూర్తి చేశానని పురోగతి పేపర్ల మీద చూపించాడు. కానీ మొన్న క్షేత్రస్థాయిలో చంద్రబాబు నాయుడు గారి పర్యటనకి వెళ్తే 20-30% విధ్వంసానికి, అంటే వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అక్కడ క్లియర్గా కనపడుతూ ఉంది. ఏదైతే మనం కష్టపడి 18 నెలలు కష్టపడి డయాఫ్రమ్ వాల్ని పూర్తి చేస్తే మళ్ళీ ఆ డయాఫ్రమ్ వాల్ని మళ్ళీ మొదటి నుంచి 0 నుంచి మళ్ళీ కట్టుకోవాల్సిన పరిస్థితి. ఇక రాయలసీమలో కేసీ కెనాల్ భూ ఆక్రమణలపై త్వరలోనే విచారణ జరిపిస్తామన్నారు మంత్రి నిమ్మల. కేసీ కెనాల్ ని ఆనుకుని రియల్ ఎస్టేట్ మాఫియా విచ్చలవిడిగా భూ ఆక్రమణలకు పాల్పడిందంటూ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలపై మంత్రి స్పందించారు. గత 5 ఏళ్లుగా ఈ రియల్ దందా కొనసాగిందని, సమగ్ర దర్యాప్తు తర్వాత బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలైన్మెంట్ మార్చడం అనేది రెవెన్యూ నెంబర్లు, సర్వే నెంబర్లు కూడా మార్చి రిజిస్ట్రేషన్లు జరిగినట్టుగా కూడా వస్తుంది అధ్యక్ష. అందుకే దీని మీద ఏదైతే సమగ్రమైనటువంటి దర్యాప్తు ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా, అదేవిధంగా
టౌన్ ప్లానింగ్, ఎందుకంటే మధ్యలో కెనాల్ ఓల్డ్ కెనాల్ ఉండగా మళ్ళీ దానికి ప్లానింగ్ ఎట్లా ఇచ్చారనే దాని మీద, ఇది మున్సిపల్ డిపార్ట్మెంట్ మరి ఇట్లా అన్యాక్రాంతం అయిపోయినప్పుడు కళ్ళు మూసుకుని ఎట్లా ఇరిగేషన్ శాఖ వారు లాస్ట్ 5 ఇయర్స్లో ఎట్లా ఉన్నారో ఇవన్నీ కూడా మరి ఇవన్నీ కూడా దర్యాప్తి చేసి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి. అసెంబ్లీ ముగిసిన అనంతరం పోలవరం అంశంపై ప్రత్యేకంగా సమావేశమైంది ఏపీ కేబినెట్. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై కేబినెట్ తీర్మానం కావాలని కేంద్ర ప్రభుత్వం కోరడంతో ఈ అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం.